వారి యొక్క లింగము సారిగ్రామ శిల అంటారు. ఆ లింగానికి ముందు మన 3000 అలాగైతే ఉన్నాయో ఎత్తు పలంగా, అలాగే 3 గీతలుగా అక్కడ కనిపిస్తున్నాయి. దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శనం చేయడం వల్ల 1000 రెట్లు ఫలితాన్ని మనం పొందుతాం. మామూలు శివలింగానికి దర్శనం చేసుకున్న దానికంటే ఈ లింగానికి అర్చన చేసిన అభిషేకం చేసిన 1000 రెట్లు ఫలితాన్ని పొందుతాం. అలాగే ఈ నందీశ్వరుడు గురించి పూర్వం నుంచి ఇదే నంది. ఈ నందిని 97లో పునఃప్రతిష్ఠ చేశారు. మళ్ళీ కింద ఈ కొండ మధ్యభాగంలో ఉండేది దేవాలయం, దాన్ని కింద పెట్టినప్పుడు ఈ లింగాన్ని నందీశ్వరుడిని మార్చాలని ప్రయత్నం చేశారు. రేపు ప్రతిష్టానంగా నంది తీస్తుంటే విరిగిపోయింది. తర్వాత ఇంకోటి సందర్భంలో కూడా వేరే నంది తయారు చేస్తుంటే అక్కడ నంది తయారైన తర్వాత ఆ నందీశ్వరుడికి భిన్నమైపోయాడు. అలాగే 3 సార్లు జరిగింది. ఇంకా ఈ నంది పెద్దలు చెప్పారు ఈ నందీశ్వరుని మార్చడానికి లేదని. ఇంకా ఈయన మన ప్రతిష్ట రోజున కూడా ఫస్ట్ ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాతే లింగం కూడా లోపలికి వెళ్ళింది. అప్పటి వరకు ఏదో ఒక అవాంతరాలతో లింగం కూడా అక్కడ పెట్టడానికి కూడా అవలేదు. అంత మహిమ గలగా నందీశ్వరుడు. ఈ ఊరు దేవాలయం చిక్కవరం అనే గ్రామానికి చెల్లి ఉంటుంది, కానీ తోటపల్లి అనే గ్రామానికి దగ్గరగా ఉంటుంది. మనం విజయవాడ నుంచి వస్తుంటే ఆగిరిపల్లి వచ్చి రావచ్చు, లేదా విజయవాడ నుంచి గనవరం వచ్చి ఆగిరిపల్లి రోడ్లోకి వస్తే తోటపల్లి అనే ఊరి దగ్గర బ్రహ్మలింగయ్య చెరువు, బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం అని అడిగితే ఎవరైనా చెప్తారు.